ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు యేసయ్య. ఈరోజు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి నాయన. మా జీవితాలకి అవసరమైనటువంటి ఆత్మీయ మన్నానిచ్చి మమ్మల్ని నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్త యొక్క దేవుడు సాతానను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించును. రోమన్స్ చాప్టర్ 16:20, ద గాడ్ ఆఫ్ పీస్ షెల్ బ్రూస్ సాటన్ అండర్ యువర్ ఫీట్ షార్ట్లీ. దేవుడు ఎంతో గొప్ప వాగ్దానాన్ని మనకిచ్చాడండి, సాతానను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించును. మరి దేవాది దేవుడు ఆల్రెడీ సాతాను సెలవులో ఎప్పుడో ఓడిపోయింది. సాతాన్ ఎక్కడుంది ఇప్పుడు? అది మన కాళ్ళ క్రింద ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? చితక తొక్కాలి అనేది దేవుడు యొక్క గొప్ప ఉద్దేశం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి ఓడిపోయిన సాతాను చూసి ఇంకెన్ని రోజులు భయపడతావు? ఓడిపోయినటువంటి సాతాను చూసి నువ్వెన్ని రోజులు కలవరపడతావు? ఈరోజు సాతాను ప్రతి ఒక్కరి జీవితంలో కలవరము, ప్రతి ఒక్కరి జీవితంలో ఆందోళన, ప్రతి ఒక్కరి జీవితంలో మరి పరిస్థితులు మరి ఎంత భయంకరమైన విధంగా తీసుకొస్తున్నాడంటే అందరూ కూడా కలవరపడేటట్లుగా చేస్తున్నాడు. యేసయ్య మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు సాతాను ఓడించినప్పుడు మనం ఎందుకు భయపడాలి? దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? కాబట్టి సాతాను జయించడానికి శక్తిని మనకి దేవుడు ఆల్రెడీ ఇచ్చున్నాడు. కానీ మనం అనేక సార్లు సాతాను మాటలకి లొంగిపోయి, సాతాను మాటలకి మనము చలించిపోయేసి దాని మాటలు నమ్మేస్తుంటాము. సాతాన్ చెప్పే మాటలన్నీ ఎలా ఉంటాయంటే అండి, చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంటే అది నిజమేమో అనిపించే అంత ఇదిగా ఉంటాయి. అందుకే కదా ఆది కాలంలో ఉన్నటువంటి హవ్వ మరి దేవుడు చెప్పిన మాటని వినకుండా మరి సాతాన్ చెప్తున్న మాటని వెంటనే నమ్మేసింది. కారణం ఏంటంటే, సాతాను మనుషుల్ని ఆకర్షించే విధానంలో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అనేక మంది ఈరోజు సాతాను చేత ఆకర్షితులైపోతున్నారు. ఒకసారి మనము ఆదికాండము 3వ అధ్యాయంలో మరి 3వ వచనంలో చూసినట్లయితే, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలాగైనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు, మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. మరి హవ్వతో మరి సర్ప రూపంలో సాతాన్ మాట్లాడుతుంది. ఏమని అడుతుంది? మరి దేవుడు ఏం చెప్తున్నాడు మీకంటే, హవ్వ చెప్తుంది తోటలో ఉన్న అన్ని ఫలాలు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులు ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం తినద్దు అన్నాడు. ఎందుకంటే మేము తింటే ఆ రోజు చచ్చిపోతామని చెప్పి దేవుడు వారిని ముట్టకూడదని దేవుడు చెప్పాడంటే, మరి ఇక్కడున్న సాతాన్ ఏం చెప్తుంది? మీరు చావనే చావరు, ఎందుకంటే మరి మీ కళ్ళు మాత్రమే తెరవబడతాయి, మరి మీరు మంచి చెడులను తెలుసుకుంటారు, మీరు కూడా దేవదూతల వలె ఉంటారని చెప్పి ఆ సాతాను మోసంతో కుయుక్తితో మరి హవ్వతో మాట్లాడుతున్న మాటలు ఇవి. సాతాను ఎలాగంటే, సగం నిజం చెప్తాడండి, సగం అబద్ధం చెప్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఏమంటున్నాడు, మీరు చావనే చావరంటున్నాడు. కానీ రెండో మాట ఏమంటున్నాడు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడులేదో గ్రహిస్తారు అని చెప్తున్నాడు. 6వ వచనంలో చూసినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండినట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. మరి హవ్వ ఆ తోటలోకి అయితే కొత్తగా రాలేదు. ఎన్నో రోజుల నుంచి ఆ తోటలోనే సంచరిస్తా ఉంది, ఆ తోటలో ఆ ఫలాలను చూస్తూ ఉంది, వెళ్తా ఉంది. కానీ ఎప్పుడు హవ్వ కనిపించలేదు ఆ ఫలాలు చాలా రమ్యంగా ఉన్నాయని, అవి నిజంగా తింటే తెలివితేటలు ఇస్తాయని ఎప్పుడు అనిపించలేదు. కానీ సాతాన్ని ఎప్పుడైతే తన మనసులో ఆ మాట వేసిందో అప్పుడు దానికి ఎలా కనిపిస్తున్నాయంటే, ఆ ఫలాలు చాలా రమ్యమైనవిగా కనిపిస్తున్నాయంట. మరి దేవాది దేవుడు చెప్పిన మాటల్ని ఎప్పుడైతే హవ్వ నిర్లక్ష్య పెట్టిందో ఆటోమేటిక్గా ఏమైపోయింది, తన మనసులో సాతాను మాటలు అనేవి బలం చేకూర్చబడినాయి. శోధింపబడ్డం తప్పు కాదండి, ప్రతి ఒక్కరు జీవితంలో శోధనలో గుండా వెళ్తారు. కప్పల్సరీ లోకంలో మనం మానవ శరీరంలో ఉన్నాము కాబట్టి శోధన అనేది మనందరికీ వస్తూనే ఉంటుంది. కానీ శోధనను గురించి మనం ఆలోచించకూడదు.
శోధింపబడ్డమనేది పాపం కాదండి, కానీ శోధించడంలో ఎక్కువసేపు మనం అక్కడే ఉండిపోయి పదే పదే ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ మన తలంపులో దాన్ని ఎక్కువసేపు మనం ఉండించినట్లయితే శోధన కాస్త ఏమైపోతుంది, పాపం అయిపోతుంది. సాతాన్ చెప్పిన మాటలు వినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింటే బాగుండేది, కానీ హవ్వ ఏం చేసింది, సాతాన్ చెప్పిన తర్వాత ఆ మాటల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ చెట్టుని, ఆ ఫలాల్ని తీక్షణంగా చూడడం స్టార్ట్ చేసింది. అప్పుడే తన చూపు కథ ఎట్లా కనిపించింది, రమ్యంగా కనిపించింది. అంతవరకు ఎప్పుడు అనిపించలేదు. మరి మిగతా ఆ తోట ఫలాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎప్పుడైతే సాతాన్ తనకు ప్రేరేపణ కలిగించాడో అప్పుడే తన చూపు కథ రమ్యంగా కనిపించింది. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పాపం అనేది చాలా రమ్యంగా కనిపిస్తుంది, చాలా ఆకర్షిస్తుంది, కానీ దానివల్ల వచ్చే ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి పాపము ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మనం దాన్ని టచ్ చేస్తే సరి చాలు అండి, ఇంకా అది మనల్ని కంప్లీట్గా మనల్ని తన లోపలికి తీసేసుకుంటుంది అనమాట. ఏమవుతుందిలే, చిన్నదే కదా, చిన్న తప్పే కదా, ఏమవుతుందిలే అని మనం విడిచిపెట్టినాం అనుకోండి, ఆ చిన్న తప్పు కాస్త చాలా పెద్దదిగా తయారవుతుంది. ఒక ఊర్లో ఒక తల్లి కుమారుడు ఉన్నారంటండి. అయితే ఆ తల్లి చిన్నప్పటి నుంచి తన తండ్రి లేకపోవడం వల్ల తన కుమారుడిని చాలా గారాబంగా చాలా ఇదిగా పెంచుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళుగా ఉంటారనమాట. అయితే ఈ చిన్నప్పటి నుంచే ఈ బాబు స్కూల్కి వెళ్ళినా, పక్కింట్లో వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళినా కూడా ఏదో ఒక వస్తువు తీసుకురావడం, వాళ్ళ అమ్మకి ఇవ్వడం అలా చేస్తూ ఉంటాడనమాట. ఏ రోజు కూడా వాళ్ళ అమ్మ, బాబు ఇది తప్పు, అలా వేరే వాళ్ళ వస్తువులు తీసుకురాకూడదు, ఇట్లా తీసుకురావడం చాలా తప్పు అని ఎప్పుడు చెప్పదనమాట. అయితే ఆ పిల్లోడికి అలవాటు అయిపోతుంది అనమాట, ఎక్కడికి వెళ్ళినా వేరే వాళ్ళ వస్తువులు దొంగతనంగా తీసుకురావడం అలవాటు అయిపోయి తను పెద్ద అయ్యే కొద్దీ ఒక పెద్ద దొంగగా తయారైపోతాడు. అయితే ఆ దొంగతనాలు చేయడం ఆ బిడ్డకి ఎక్కువ అలవాటైపోయి యవన కాలంలో భయంకరంగా అందరినీ దోచుకుంటూ దొంగతనాలు చేస్తూ, ఈవెన్ నరహత్య చేయడానికి కూడా వెనకాడకుండా బిడ్డలు అనేక మందిని చంపుతూ డబ్బును దోచుకుంటూ ఉంటాడనమాట. ఇలా చేస్తున్నప్పుడు చాలాసార్లు పోలీసుల చేతిలో తప్పించుకొని ఆ బిడ్డ వెళ్ళిపోతాడు, కానీ ఒకసారి ఆ పోలీసుల చేతులకి చిక్కిపోతాడనమాట. అప్పుడు న్యాయస్థానంలో ఆ పిల్లోడికి తీర్పు తీర్చబడి మరి ఆ యవన బిడ్డకి భయంకరమైనటువంటి ఉరిశిక్ష అనేది అమలవుతుందనమాట. మనందరికి తెలుసు, ఉరి శిక్ష పడే టైంలో వాళ్ళు అడుగుతారన్నమాట, నీకేమైనా చివరి కోరికలు ఉంటే చెప్పు, దాన్ని తీరుస్తామన్నప్పుడు మరి ఆ బిడ్డకు కూడా ఒక చివరి కోరిక కోరుకుంటాడంటే, ఏంటి అంటే, మా అమ్మని ఇక్కడికి రప్పియండి, మా అమ్మతో నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి. సరే అని చెప్పి వాళ్ళ తల్లిని ఆ పిల్లోడి దగ్గరికి తీసుకొని వస్తాడనమాట. తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ బిడ్డ ఆ తల్లిని చూసి ఒకే ఒక్క మాట ఎంతో గుండె పగిలేలాగా వేదనతో తన తల్లితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా చిన్నప్పుడు నేను ఇతరుల ఇంట్లో నుంచి వస్తువులు తీసుకొచ్చినప్పుడు, నేను స్కూల్లో నుంచి వస్తువులు తీసుకొచ్చినప్పుడు ఇది తప్పురా అని చెప్పి ఉంటే ఈరోజు నేను ఈ ఉరికంబం ఎక్కేవాడిని కాదేమో అమ్మ. నేను చేసిన తప్పుడిని ఆ చిన్నప్పుడే నువ్వు సరిచేసి ఉంటే ఈరోజు నేను ఈ యవన కాలంలో మరణించాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో అమ్మ అని చెప్పి తల్లిని పట్టుకొని చాలా విలపిస్తూ ఏడుస్తాడనమాట. కానీ అప్పటికే సమయం అయిపోయింది, అతని ఉరిశిక్ష తీయాలి కాబట్టి అతడు ఆ భయంకరమైన స్థితిలో మరణిస్తాడు ఉరిశిక్ష తీయబడి. కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఏదైనా పాపం నేను పట్టుకొని ఉందేమో, పదే పదే ఇది చిన్నదే కదా, ఇది చేస్తే ఏం తప్పులే, ఈరోజు నేను సీరియలే కదా చూస్తున్నాను, ఈరోజు ఇంట్లోనే కదా సినిమా చూస్తున్నాను, నేను బయటకు వెళ్ళి చూడట్లేదు కదా, లేకపోతే నా మొబైల్లోనే చూస్తున్నాను కదా దీన్ని, నేను బయటకే సినిమా హాలల్లో వెళ్ళి చూడటం లేదు కదా అని అనుకుంటున్నావేమో, కానీ నువ్వు సినిమాలు మొబైల్లో చూసినా లేకపోతే ఇతర మరి ఏవైనా కూడా నీ మొబైల్ త్రూ నువ్వు చూసినా లేకపోతే టీవీలో చూసినా పాపము పాపమే కదా. మరి ఈరోజు అందరు అరచేతుల్లో పాపం ఉందండి. కారణం ఏంటంటే మొబైల్ ఫోన్స్, ప్రతి ఒక్కరి చేతుల్లో ఈ ఫోన్స్ ఉంటున్నాయి, ఇష్టం వచ్చినట్లుగా దీన్ని యూజ్ చేస్తున్నారు. మరి ఒకసారి ఆలోచించండి, మరి మొబైల్ ఫోన్స్ అనే దేవుడు మనకి ఇంత టెక్నాలజీ ఇచ్చాడు అంటే మరి ఎంత వేగంగా చెడు స్ప్రెడ్ అవుతుందో అంత వేగంగా మనం మంచిని స్ప్రెడ్ చేసినప్పుడే అనేక మంది రక్షించబడతారు, అనేక మంది ఏసై వైపుకి చూడగలుగుతారు, అనేక మంది ఏసైని గురించి తెలుసుకుంటారు అనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. కానీ ఈ ఫోన్ల ద్వారా మనం పాపంలో పడిపోవడానికి సాతాను మనల్ని ఎంత భయంకరంగా మనల్ని ఆకర్షితులు చేస్తున్నాడు అనేది ఈరోజు ఆలోచించాలి. మరి దేవాది దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్న ఆజ్ఞ ఇచ్చాడండి. సర్వలోకానికి ఈరోజు ప్రతి ఒక్కరు ఒక్కొక్క చోటికి వెళ్ళి చెప్పడం అనేది కష్టం కావచ్చు, కాబట్టి టెక్నాలజీ ఇచ్చాడేమో. దేవుడు దీని త్రూ అనేక మంది దగ్గరికి సువార్త రీచ్ అవ్వాలని ఆశపడి ఇంత మంచి టెక్నాలజీ దేవుడు మనకిస్తే ఆ టెక్నాలజీ సాతాన్ని ఇంకొక వక్రంగా వాడుకుంటుంటే దాని చేతిలో మనం పావుల్లాగా కదల్చబడుతున్నామేమో. ఈరోజు ఆలోచించండి, మరి ఎవరైతే సాతాన్ చేతిలో వాడబడుతున్నారో, మరి ఏసయ్య నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు, నువ్వు ఏ పాపంలో ఉన్నావో
లేకపోతే ఏ పాపమనే ఊబిలో కంప్లీట్గా నువ్వు రోజు రోజుకి దిగజారిపోతున్నావేమో, ఈరోజు ఇది పాపమని నీతో ఏసే చెప్తున్నాడు, ఈ రోజుని విడిచిపెట్టినట్టయితే నీ జీవితం ఎంత గొప్పదిగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఒక అబద్ధం ఆడితే తప్పేముందులే, నేను కాలేజ్ ఎక్కొట్టి మరి ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేస్తే తప్పేముందులే, లేకపోతే సినిమాలకి వెళ్తే తప్పేముందులే, ఒక్కరోజే కదా ఒక్కసారే కదా అని నువ్వు అనుకుంటున్నావేమో, మరొకవేళ ఒక్కసారి నువ్వు చేసే పాపం నిన్ను పట్టుకున్నట్లయితే జీవిత కాలం దాని యొక్క పరిణామం నువ్వు అనిపించాల్సి వస్తుంది. కాబట్టి చిన్న అబద్ధమే కదా, చిన్న తప్పే కదా, ఫోన్లో మెసేజ్ చేస్తే ఏముంది, ఫోన్లో ఈ వీడియో చూస్తే ఏముంది నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ, కానీ చిన్న పాపమే నిన్ను పట్టుకుంటుంది. పాపము నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వు భయంకరమైనటువంటి పరిస్థితిలోకి దిగజారిపోతావు. ఆ రోజు హవ్వ కూడా అనుకోలేదండి, మరి ఈ ఫ్రూట్ నేను ఈ పండు తినడం వల్ల ఇంత భయంకరమైన నష్టాన్ని యావత్ మానవ జాతికి నేను తెస్తానని తను అనుకోలేదు. కానీ భయంకరమైన నష్టం జరిగిపోయింది. దేవుడు యొక్క గొప్ప ప్రణాళిక అనేది మానవుల జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. అలాగే ఈ చిన్న పాపమే కదా ఏం చేస్తుంది అని అనుకుంటున్నావేమో, కానీ దేవుడికి నీ పట్ల ఉన్న గొప్ప సంకల్పం, దేవుడికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోతావు ఈ చిన్న పాపం వల్ల. కాబట్టి ఏ పాపం అయితే ఈ రోజు నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తుందో దాన్ని దేవుడు నీ కాళ్ళ క్రింద చితకదొక్కి దొక్కించాలని ఆశపడుతున్నాడు. అందుకే గొప్ప వాగ్దానం ఇచ్చాడు, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన లేఖిపిస్తావా? పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మా అందరికి ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది తండ్రి. మరి ఏ పాపంలో ఈ లోకపు స్థితిలో ఎక్కడైతే పడిపోయిన స్థితిలో నీ బిడ్డలు ఉన్నారో తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా భయంకరమైన స్థితిలో నుంచి బయటకు తీసుకురండి. సాతాను మా పాదముల క్రింద శీఘ్రంగా చితకదొక్కిసనన్న ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి మేము పరిశుద్ధులుగా మార్చిపోవటానికి కృపనివ్వమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.